100 గ్రాముల చింతపండు 3 కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. మామిడి అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడి అల్లం 1/2 కేజీ, చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, పచ్చికారం 100 గ్రాములు, బెల్లం పౌడర్ 100 గ్రాములు, పసుపు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, సన్న ఆవాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిగుండు, మెంతులు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు. రెండు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. మామిడి అల్లం వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని పైన పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెంతులు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మామిడి అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు ఫ్రై అయ్యాయి, తడి లేకుండా ప్లేట్లో తీసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. మిక్సీలో సన్న ఆవాలు పౌడర్ చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు. నెక్స్ట్ ఆయిల్లెస్ ఫ్రై చేసుకున్న మెంతులు చల్లారాక ఇవి రెండు పౌడర్లు చేసుకోవాలి. అల్లం ముక్కలు చల్లారాక మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చింతపండు అల్లం ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో చింతపండు బాయిల్ చేసుకున్న వాటర్ వడపోసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న చింతపండు అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, పచ్చికారం వేసుకోవాలి, బెల్లం పౌడర్ వేసుకోవాలి, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి.
ఇవన్నీ వేసుకొని కలుపుకొని నెక్స్ట్ పోపు వేసుకోవాలి పచ్చడిని ఇలా కలుపుకోవాలి చింతపండు బాయిల్ చేసేటప్పుడు ఒక్క పొంగరు అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి మిగిలిన చింతపండు వాటర్ వడబోసుకోవడం వల్ల ఇసుక తగలకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి